రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచుకొడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంతో పాటు పలు జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో పలు చోట్ల ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. కానీ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వానాకాలంలో కూడా నీటి ఎద్దడితో ప్రజలు ఆగమాగమవుతున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం అన్న పదానికి నిదర్శనంగా నిలుస్తోంది ఖేడ్. ప్రాంతంలోని పీర్లతాండ అక్కడ నిత్యం నీటి కోసం బిందెలతో ప్రజలు బావుల వద్ద బార్లు తీరుతున్న దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. గతంలో అబ్బెండ గ్రామానికి ఆమ్లెట్ గ్రామంగా ఉన్న పీర్లతాండ ఇటీవల ప్రత్యేక పంచాయతీగా మారింది. 3000 జనాభా కలిగిన ఈ గ్రామంలో ఇప్పటికీ నీటి కోసం బావులను వెతుక్కుంటూ వెళ్లాల్సిందే. ఏ ఎన్నికలు వచ్చినా అన్ని పార్టీలు ఇచ్చే హామీ ఒక్కటే, తమకు ఓటేస్తే గెలిచిన వెంటనే నీటి ఎద్దడి పరిష్కరిస్తామని చెబుతున్న పాలకులు ప్రజాప్రతినిధులు ఎన్నికల అనంతరం ఆ హామీని మర్చిపోతున్నారని, దశాబ్దాలుగా ఇదే తంతు కొనసాగుతోందని గ్రామస్తులు ఆపుతున్నారు. ఓట్ల కోసం తమను వాడుకునే పాలకులు తమ కనీస అవసరాలు తీర్చలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి నీళ్లు అందిస్తామని ట్యాంకులు కట్టినా అవి అలంకార ప్రాయంగానే మిగులుతున్నాయని పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నీటి ఎద్దడి తీర్చాలని తాండావాసులు వేడుకుంటున్నారు. మాకు నీటి సమస్యలు చాలా ఉన్నాయి సార్. మేము ఏ రిసీవ్ చేసినాము, కలెక్టర్ వరకు తీసుకెళ్ళినాం, కానీ మాకు ఎవరు ముందుకు రావట్లేదు సార్. ఎప్పుడు మేమే సర్పంచ్ ఉన్నాం సార్. మేము నీటి సమస్యలు గెలిచినప్పటి నుంచే ఎన్నో బోర్లు వేపించినాం, కానీ సరిగా వాటర్ పడదు సార్. మా ఏరియా అంటే వాటర్ ఉండదు సార్. మొన్న రీసెంట్గా బోర్ వేపించినాం, అందులో కూడా ఏదో మిస్టేక్ అయింది, ఏదో అడ్డుకున్నారు, అది పోయింది సార్. మేము ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ మాకు ఎవరు తీసుకెళ్తుండ్రు, ఓకే వాళ్ళు ఇన్ఫర్మేషన్, కానీ మాకు ముందు వచ్చి అడిగేటోళ్ళు లేరు సార్. మాకు ఎప్పుడు ఇట్లా జనాలు పోటోలు ఎప్పుడు చూసినా కానీ మాకు ఇదే ఇబ్బంది ఉంది సార్. ఊర్లో కూడా ఒక హ్యాండ్ బోర్ లేదు, ఏం లేదు సార్ మాకు. కనీసం ఈ ఊరికి నీటి జనాలు ఎన్నిసార్లు చేసినా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు సార్, నాలుగు బిందెలు తీసుకోబోతుంటారు సార్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు లేకపోయినా కానీ వాళ్ళు ఏదో ఒకటి మూమెంట్లో వాళ్ళు సడన్గా అందులో స్లీప్ అయి పడితే కూడా మాకే అడుగుతారు సార్. మేమే సర్పంచ్ సార్. రీసెంట్ ఇప్పుడు మేము గెలిచి ఒక 2 సంవత్సరాలు అవుతుందేమో మేబీ చెప్తున్నాం సార్. మేము గెలిచినప్పటి నుంచి అయితే మేము నీటి సమస్యల గురించి ఎక్కువ ప్రయత్నిస్తున్నాం సార్. మాకు ఈ నీటి సమస్యల గురించి మాకు ముందు తీసుకెళ్ళారు సార్. ఎన్నో సార్ల గతంలో కూడా అట్లా ఎన్నో ఇన్ఫర్మేషన్ మేము కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళినాం సార్. ఎన్నో పత్రాలు వినికి మేము ఎన్నో రాసి ఇచ్చినాం సార్. దాన్ని బట్టి ఎవరికి ముందు వచ్చి మా తాండకు సహా ఇది పరిష్కారం చేయట్లేదు సార్. అసలు ఇప్పటికైనా మాకు ముందు తీసుకెళ్లారని నేను కోరుకుంటున్నాను సార్. మా జనాల కోసం మొన్న రీసెంట్గా ఒక లేడీస్ కూడా పడిపోయింది సార్. ఆమె బాధ్యత ఎలా అని మేము సర్పంచ్ ఉండి మేము అడుగుతున్నాం సార్. సారీ, ఎట్లయినా ఈ సమస్యల గురించి ముందు తీసుకెళ్ళగలరని నేను